గడిపిన 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నా. ఎక్కడో చిన్న కొరత, ఎక్కడో చిన్న లోపం, ఏదో మాకు రావాల్సింది రాలేదు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఊరుకున్నటువంటి మన విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ జిల్లా రైతాంగం యొక్క భవిష్యత్తుకి మీరు అనేక ప్రణాళికలు ఉన్నాయి. 3 సంవత్సరాలుగా ఆ ప్రణాళికలన్నీ కుంటిపడ్డాయి. ఇవాళ అన్ని వెలికి తీయండి. మాకు వచ్చినటువంటి మీ టూర్ ప్రోగ్రామ్ లో రేపే కలెక్టర్ గారితో రెండు పెట్టారని విన్నాను. మొట్టమొదటిగా వ్యవసాయం మీదే కాకుండా ఇరిగేషన్ మీద కూడా మీరు రెవ్యూ చేయండి. అనేక ప్రాజెక్టులు ఈ జిల్లాలో మొదలుపెట్టి, ఇవాళ మొదలుపెట్టినవి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలుపెట్టిన కెనాల్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. దానికి సేకరణే కారణం మనకు ఇవాళ నిదర్శనం. ఆయన నియోజకవర్గంలో అనేక ప్రాజెక్టులు వచ్చాయి. ఆత్మకూరులో అనేక ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము ఇద్దరం కలిసి తీసుకొచ్చాం. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఈ 3 సంవత్సరాల్లో పనులు జరగలేదు. ఇవాళ వాటిని మొదలుపెట్టే బాధ్యత గోవర్ధన్ రెడ్డి గారి మీద ఉంది అని చెప్పి చెప్పడానికి నేను సంశయించడం లేదు. తెలుగు గంగా సేనసేన ప్రాజెక్టు ఇవాళ ఈ జిల్లా ప్రతి రైతాంగానికి, అది వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయినటువంటి, వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం చూపించేటువంటి ప్రాజెక్టు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు జలోద్యంలో తీసుకున్నటువంటి అనేక ప్రాజెక్టులు, కాలువలు ఇంకా కొరవలుగానే మిగిలిపోయాయి. వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయండి. చేరవైపు పెంచి తీసుకొచ్చి పనులు మొదలు పెట్టించదు రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు. వీటినన్నింటినీ పూర్తి చేసి నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క కళ